ఏమిట్రా ఇది గౌరవం? సరే నమస్కారం నమస్కారం, నాదే కూర్చోండి. కూర్చో. చక్రపాణి, ఇంతవరకు వ్యాపారంలో మనం ఫ్రెండ్స్ గా ఉన్నాం, ఇక నుంచి వియ్యంకరం కాబోతున్నాం. నీతో సంబంధానికి నేను గర్వపడుతున్నాను. కళ్యాణం, కళ్యాణం ఇలా వచ్చి నా పక్కన కూర్చోండి. అది మా అబ్బాయి కొంచెం తమాషా టైప్. చూసారా? హలో, ఏంటి మొదటిసారి అయ్యో ఉంటే నాకు అవసరంగా ఉంది, నేను వెళ్ళిపోతాను. సారీ, ఏదో గుచ్చుకున్నట్లయింది. గుండు సూది తినయ, పలహారం తీసుకురా. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి సార్. చాలా బాగున్నాయి ఇవన్నీ. నువ్వు మీరు చేసినవా? కాదు, అమ్మాయి చేసిన. మొత్తం అన్ని ఇంట్లో ఇంకా ఉన్నాయా? ఇంకా ఉంది. ఏమి గిల్లుతున్నావు? కొడమంటుంది. ఇంకొకటి తీసుకోమండి మామ. మీరు తినండి, తర్వాత ఇమ్మంటాను. కూడా బాగుంది. ఏంటి ఇష్యూ చెవులో డోరీలా గోల్ పెట్టావు? అదేం లేదు, ఒక్కగాని ఒక్కడు 50 లక్షల పైగా ఆస్తుంది, కొంచెం గారాభంగా పెంచాను. దానికేలండి, పర్వాలేదు. సర్లేండి మా, మీరు కొట్టండి. బాగుంది, తినండి. ఏమిట్రా ఇది? రేపు మామా నాకు సందేహం. ఏంటి బాబు? పెద్ద ప్రవర్తించకూడదు. అండ్ సో సారీ. పర్వాలేదు, పర్వాలేదు, పర్వాలేదు. అంట అమ్మాయిని పిలిపించండి. శోభా, శోభా. నమస్కారం జయమ్మా. హాయ్. పిల్లని రమ్మనండి. ఇదేరా పెళ్లి కూతురు? ఇది పిల్ల, ఆర్లంలో లేదే మగళ్ళలాగుంది. ఏంటి ఇంగ్లీష్ తెలుసునో? నాకు ఇంగ్లీష్ తెలుసు, నువ్వే ఇడియట్ నాన్ సెన్స్. చక్రపాణి, మీ అబ్బాయి ఇంత లోజన నేను ఎన్నడూ ఊహించలేదు. ఏంటి మిఠాయి పెట్టని చెప్పి ఊరికి తిరుగుతావేంటి? నువ్వు లూజు, మీ బాబు లూజు, మీ తాత లూజు, మీ ముత్తాత లూజు, గుమ్ముతో చెప్పి ఏం చేస్తాను చూడు. నిన్న గోళ భరించలేకపోతున్నాను. నేను భరించలేకపోతున్నాను, రానన్న పోరావు. గెట్ అవుట్. టాటా. అది మాత్రమేనా వాళ్ళ బాబుకి చూటికొచ్చా? ఆ అమ్మాయినేమో ధైర్యంగా నువ్వు మొగల్లా ఉన్నావు అని చెప్పన్నాను. దాంతో వాళ్ళందరికీ వి 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 ఒకటే కోపం వచ్చేసి అనుకో. ఏంటి కళ్యాణం, నువ్వు అలా మాట్లాడకూడదు. ఎలాగ మరి పెళ్లి ఆపేది? ఎందుకు ఆపాలి? వాళ్ళ డబ్బులు వాళ్ళు, నీ అంతస్తుకు సరైన సంబంధం. ఏసినట్టుగా ఉండే నువ్వు చెప్పేది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డైలీ 10-10 రూపాయలు సాంబయ్య గారికి ఇచ్చి గొప్ప గొప్ప ఐడియాలు నేను తీసుకుంటున్నాను కదా. నువ్వేంటిలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇదిగో చూడు కళ్యాణం, నేను కూలి పడుకుంటుంది. నువ్వు నా మీద ఆశపడ్డం తప్పు. మీ నాన్న కూడా దీనికి ఒప్పుకోరు. ఇదేం నేను చెప్పేది? ఆయన పెళ్లి చేసుకోబోయేది నేను కదా. అదే ఏంటది? ఒక చేప చాలాసేపటి నుంచి తప్పించుకుంటుంది గురు. అదే పెద్ద కప్పను పట్టుకో. సరే కమల, పాయింట్ కొద్దాం. ఇప్పుడు ఏం చేయమంటున్నాను? ఇదిగో చూడు కళ్యాణం, అవకాశం లేని విషయం గురించి అనవసరంగా ఆలోచించుకోకు, తర్వాత చాలా బాధపడతావు. నువ్వు మీ నాన్న చూసిన పిల్లని పెళ్లి చేసుకో.